కన్నా 8 సంవత్సరాలు చిన్నవాడితో పెళ్లి ఆర్య సమాజంలో మహిళా కానిస్టేబుల్ తో చరణ్ వివాహం నవంబర్ 2020లో జరిగింది. తనకు జరిగిన మోసం తెలిసి చరణ్ పారిపోవడంతో ఆ లేడీ తన పవర్ ఉపయోగించి జూబ్లీ హిల్స్ పోలీసులతో బలవంతంగా జనవరి 2021లో బాండ్ పేపర్ పే ఇలా సంతకం చేయించింది. పోలీస్ హెల్త్ కార్డులో పెళ్లి కాకముందే భర్తగా పేరు నమోదు చేసి డిపార్ట్మెంట్ ని మోసం చేసింది. ఒక అబ్బాయితో తిరుగుతుంది అని అని కేస్ పెట్టింది. అలాగే నాకు ఆమె దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం నుంచి నాకు ప్రాణహాని ఉంది, మా ఫ్యామిలీకి ప్రాణహాని ఉంది. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు చదన్ తేజ. నేను జాబ్ కోసం హైదరాబాద్కి వచ్చాను. ఒక అమ్మాయి, లేడీ కానిస్టేబుల్ ఏం సందేహదని అనే అమ్మాయి నన్ను ట్రాప్ చేసి ఫస్ట్ ఫ్రెండ్ అని చెప్పి తర్వాత లవ్ అని చెప్పి నన్ను ఆ అమ్మాయికి కూడా పెళ్ళి అయ్యి 8 సంవత్సరాలు ఉన్న ఒక పాప ఉంది, ఆ పాప గురించి కూడా చెప్పకుండా నన్ను కుక్కట్పల్లి యాదే సమాజ్లో పెళ్లి చేసుకుంది. ఆ కుక్కట్పల్లి యాదే సమాజ్లో కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అన్మ్యారీడ్ అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ 4 విట్నెస్లని అరేంజ్ చేసి అదే సమాజ్ వాళ్ళు కూడా క్రిస్టియన్ అని డౌట్ వస్తే 5,000 ఎక్కువ ఇచ్చి మరి అప్పటికప్పుడు నైట్ 7 పెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్ళి అయ్యాక ఒక 2 వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. తర్వాత ఒక్కొక్క విషయం నాకు తెలుస్తున్నాయి అమ్మాయి గురించి. ఆ అమ్మాయికి ఇంతకుముందే పెళ్ళి అయింది, 8 పాప ఉంది అని. అలాగే ఇంతకుముందు కూడా ఒక అబ్బాయిని, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పెళ్ళి చేసుకోమని, లవ్ చేసి ఇట్లా ట్రాప్ చేసి పెళ్లి చేసుకోమని అంటే ఆ అబ్బాయి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేస్, ఇంకా చీటింగ్ కేసు పెట్టి ఆ కేసు ఇప్పటికీ నడుస్తుంది. ఇంకా ఆ అమ్మాయికి కూడా ఇంతకుముందే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్తో లవ్ ఎఫైర్స్ ఉన్నాయని. అలాగే ఆ అమ్మాయి నన్ను జాబ్ చేయకుండా హౌస్ అరెస్ట్ చేసి డైలీ నరక యాతన పెడుతూ క్రిస్టియన్లా కన్వర్ట్ కమ్మని, అలాగే నువ్వు జాబ్ చేస్తే ఒక చర్చ్, వాళ్ళ తమ్ముడు చర్చ్లో పనిచేస్తాడు, వాళ్ళ చర్చ్లో పనిచేయాలి, లేదంటే నువ్వు ఇంట్లోనే ఉండాలి, 4 మధ్యలో ఉండి నన్ను మా వాళ్ళతో మాట్లాడనివ్వకుండా, మాట్లాడితే అనుమానం టార్చర్ అని నన్ను టార్చర్ చేస్తూ మెంటల్లీ ఫిజికల్లీ కూడా నన్ను కొట్టేది. అలాగే నన్ను క్రిస్టియన్కి కన్వర్ట్ కమ్మని బాగా ఫోర్స్ చేస్తూ టార్చర్ చేసేది. అలాగే ఇంకా మా వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళనివ్వకుండా మా అమ్మ నాన్న కలిసి కూడా సెవెన్ మంత్స్ అవుతుంది. అలాగే మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడనివ్వకుండా ఇంట్లో రూమ్లోనే ఉంచి నన్ను ఎటు వెళ్ళనివ్వకుండా టార్చర్ చేసేది. ఏమన్నా అంటే బ్లాక్మెయిలింగ్ చేస్తూ నన్ను కూతురు పైన కూడా మిస్బిహేవ్ చేసిన అని కూడా కేసు పెడతా, లేదు అంటే ఎస్సీ కేసు పెడతా అని టార్చర్ చేసేది. అమ్మాయి గురించి వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముడికి కూడా తెలిసి గతంలో ఒక పోలీస్ స్టేషన్లో అమ్మాయి మీద ఇట్లా మా అమ్మాయికి